సుప్రీం కోర్టుకు 9 మంది కొత్త న్యాయమూర్తులు రానున్నారు. సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం 9 మంది న్యాయమూర్తులను వారి పేర్లను కేంద్రానికి పంపింది. వీటికి అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఫైల్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పంపింది. కేంద్రం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇక కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేది, సుప్రీం సీనియర్ న్యాయవాది పిఎస్ నరసింహ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త న్యాయమూర్తులు రానున్నారు. సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం 9 మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి పంపింది. వీటికి అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఫైల్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పంపింది. కేంద్రం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేది, సుప్రీం సీనియర్ న్యాయవాది పిఎస్ నరసింహ నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సుప్రసాద్, కొలీజియం వచ్చేసినటువంటి సిఫార్సులను నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి ఆమోదానికి సిఫార్సు చేస్తూ పంపించడం జరిగింది. ఒక్కొక్కరిగా ఒక్కొక్కరొక్క నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లుగా కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ నియామకాలు ఒక్కొక్కటిగా వరుసగా వస్తున్నాయి. ప్రధానంగా ఈ నియామకాలు చూసినట్లయితే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి రాఘవరత్న భవిష్యత్తులో భారత సర్వోన్నత న్యాయస్థానానికి తొలిసారిగా ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం 9 మందిలో మరొక ముఖ్యమైన విశేషం, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి టిఎస్ నరసింహ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. దీని ఇప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా బార్ అసోసియేషన్ నుంచి నేరుగా న్యాయమూర్తులుగా నియామకమైన వాళ్ళలో మొత్తం 9 మంది అయ్యారు. ఇప్పటి వరకు 9 మందిలో టిఎస్ నరసింహ కూడా ఒకరుగా ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రధాన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోహ్లీ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమకయ్యారు. అదేవిధంగా కర్ణాటక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, సుప్రీం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి సుప్రీంకోర్టుగా న్యాయమూర్తిగా నియామకం చేస్తూ రాష్ట్రపతి ఆమోదించినట్లుగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఒక్కొక్కరుగా ఈ నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ప్రధానంగా ఈ మొత్తం నియామకాలు కొలీజియం లో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వం ఉంటాయి. మొత్తం 5 న్యాయమూర్తులతో కొన్నటువంటి కొలీజియం, జస్టిస్ వి లజిస్ట్, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు మొత్తం కలిసి చేసినటువంటి సిఫార్సులను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం, అధికారిక ఆమోదం కోసం పంపించడం జరిగింది. ఆ మేరకు రాష్ట్రపతి ఆమోదించినట్లుగా కేంద్ర
న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇతర నియామకాలకు సంబంధించిన జారీ అయ్యాయి, మిగిలిన వాళ్ళు కూడా ఆమోదం పొందడం జరిగింది. అధికారికంగా ఉత్తర్వులు ఒక్కొక్కటిగా జారీ అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త న్యాయమూర్తులు రానున్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం 9 మంది న్యాయమూర్తులను వారి పేర్లను కేంద్రానికి పంపింది. వీటికి అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఫైల్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పంపింది. కేంద్రం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.